ఏంటి తెప్పరా తిప్పో అదే అర్రా సిగ్గా అంకుల్ చూస్తే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి ఎలా చదవడో నాకు అర్థం కావట్లేదు అవునే స్వప్నమ్మా స్వప్నమ్మా ఇంటికి పదమ్మా ఏంటి ఏమైంది త్వరగా పదమ్మా నాన్నకేమైనా మీ అన్నయ్యను ఓబుల్ రెడ్డి చంపేశాడు నాయనా సురేష్ కబురు పెట్టారా వాడంటే చాలా అభిమానం 10వ క్లాస్ దాకా కలిసి చదువుకున్నారు బాబు అంత శాస్త్ర ప్రకారం జరగాలి సాకలతను వచ్చాడా వచ్చాడయ్యా తొందరగా కానివ్వండి అయ్యా పెట్టించుకోవాల్సిన వాడిని నేనే పెట్టాల్సిన రాత రాశాడు రా దేవుడు కొట్టు కొట్టరా అరే కొట్టమంటా అంటే ఇదిరా మర్మకళ్ళంటే నీ అబ్బా నరం మీద పొడిస్తే నైజాం దాకినిపించేటట్టు అర్సాలు రా నీ అబ్బా ఫూ ఏమ్రా సినిమా మరిదే అదే తప్పే కళ్ళేంది కర్నూలు మిరపకాయ మార్కెట్లో ఎర్రెర్రగుండాయి అన్న చావికి ఏడ్చినావా లేకుంటే నా మీద రోచినావా నీ బాధ నాకు అర్థమైతే అందులే రే బామ్మర్దికి మజ్జిగ తీసుకురా నిమ్మకాయ కూడా పిండు సెలవు చేస్తుంది నేనేం చేసినానరా నేను రాజ్యం అడగలే రాసలు అడగలే రారా పెద్ద బామర్ది అన్నా 10 మందిలో పూ అన్నాడు నీ అబ్బా నేనేమన్నా సీమ పందికి పుట్టినాడా సీమ పౌరుషానికి పుట్టినాడిని ఎంటాడి ఎంటాడి చంపేసిన నా మజ్జిగ తాగదు కాని
అది దా దా శబాష్. అమ్మా ఇటు పోదాం రావే. ఏంద్రా ఇది, ఉల్లిగడ్డ సైజు ఉంది, ఆరా చేత్తో పట్టుకుంటే ఆళ్ళగడ్డ సైతం పిప్ అయిపోవాలా? అంత అమ్మ చెప్పాలా? లావుగా కట్టండి, నువ్వు పదవే అమ్మా. దండాలమ్మా. నమస్కారం అమ్మా. రే బులే బయలుదేరండి, రావే నువ్వు రా. రే కానివ్వండిరా త్వరగా, మరి నువ్వు రావే నువ్వు రా. ఎక్కండి అందరూ. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. రే రా పెద్ద బామర్ది, ఇది నీకు. చిన్న బామర్ది, ఇది నీకు. నన్ను క్షమించండి. మావయ్య స్వప్న ఎక్కడ? కూసో కూసో దశరథ రామరెడ్డి కూసో. కారులో బాంబు పెట్టి 20 మందిని చంపిన, మన పగాళ్ళు బస్సు ఎక్కారని తెలిసి మొత్తం బస్సు తగలబెట్టిన, ఇక భూమి తగాదాలు, ఆస్తి గొడవలు, ఎలక్షన్ అప్పుడు ఇలా 30-40 కేసులు మన మీద పడున్నాయిలే. కానీ ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదు. మనకెదురు తిరిగే దమ్మెవుడుకుంది? మన మగతనం గురించి వినే ఉంటావు. మోజు పడితే బిడ్డ తల్లిని, మొగుడు పోయిన ఆడదాన్ని కూడా వదల్లే. ఈ ఏరియాలో కూడా ఇంచుమించు నచ్చిన ఆడోళ్ళందరిని టచ్ చేసిన, కానీ నీ ఒక్కదాని మీద మాత్రం చేసినానా? ఇయ్యలే. ఎందుకని? ఐ లవ్ యూ. నువ్వెప్పుడు సమర్థాడతావని కాపుగాసిన, నువ్వు నా కళ్ళల్లోకి వస్తావు, ఏడిపిస్తావు, నవ్విస్తావు. నువ్వు నా రాణివి, నాకు, నా ఇంటికి, నా కోటకి రారాణివి. మన పెండ్లికి ఎవడడ్డొచ్చినా ప్రాణాలతో బయటపడ్డు. రే బిడ్డా, అది చిన్నపిల్లరా, సిగ్గుపడతా ఉంది. పెద్దదాన్ని నేను వచ్చినాగా నే మాట్లాడుతూ ఉండు. చూడు దశరథరామరెడ్డి, బాధను దిగమింగాల. నువ్వెంతేడ్చినా పోయి నీ కొడుకులు తిరిగొస్తారా? నా కొడుకు నీ కూతుర్ని లవ్వాడానన్నాడు, పెళ్ళాడతానన్నాడు. కులాలు కలిసినాయి కదా అని సరే అంటిని. నీకు మా చెల్లెలికి 15 ఏళ్ళు తేడా ఉంది, ఎట్టా సేమంటావు అని నీ కొడుకు గాడిద కొడుకులు నా కొడుకును అడగొచ్చా? ఏ, నా పెళ్ళుడికి నాకు 15 ఏళ్ళు తేడా లేదా? పుట్టలేదా బిడ్డలు? కనలేదా నేను? చూడు, కీడు జరిగిన ఇంట్లోనే శుభకార్యం జరగాలి అంటారు. పెండ్లయితే ఈ ఇంటికి అల్లుడు కొడుకు నా కొడుకే అవుతాడు. లగ్నపత్రికలు రాయించుకుందాం, బంధువులు ఎవరన్నా ఉంటే పిలిపించుకోండి. రే నువ్వు రారా బిడ్డ. ఎళ్ళొస్తానే. ఐ లవ్ యూ. నేను ఉబుల్ రెడ్డిని పెళ్లి చేసుకుంటాను నాన్న. స్వప్న, నాకు అడ్డు చెప్పొద్దు. ఇప్పుడన్నా నన్ను పని చేయనివ్వండి, ముందే పని చేస్తుంటే అన్నయ్యకి చావు తప్పేది. ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న మాకు ఇదొక శుభవార్తను చెప్తున్నావమ్మా. నాన్న, జీవితంలో మీరు ఎన్నిసార్లు రాజీ పడలేదు. చదువుకుందాం అనుకున్న పెద్దన్నయ్యను
మాకోసం చదువు మానిపించలేదా? పిల్లల దగ్గరే ఉండాలని అమ్మ ఉద్యోగం మానేసి మాకోసం వచ్చేలేదా? ఇవన్నీ ఇష్టం లేకుండా చేసినవేగా. ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పేంటి? భయం నుంచి, బాధ నుంచి మీరు బయటపడాలంటే ఇంతకంటే మార్గం లేదు నాన్న. దానికంటే మన ముగ్గురం కట్టకట్టుకుని చావడం నయమమ్మా. అమ్మా, చూస్తూ చూస్తూ ఆ దుర్మార్గుడి చేతిలో నేను పెట్టలేను. నిజంగా మా సంతోషమే నువ్వు కోరుకుంటే నేను చెప్పినట్టు చేయమ్మా. ఇదిగో ఈ డబ్బు, నీ పెళ్లి కోసం నా ఫీఫ్ నుంచి డ్రా చేశాను, నీ సర్టిఫికెట్స్ కూడా తెప్పించాను. ఇవి తీసుకుని మాకు దూరంగా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావు నాన్న? ఇదిగో చూడు, అమెరికా నుంచి నీ బాబాయ్ ఎన్ని లెటర్స్ రాశాడు చూడు. నువ్వు బాగా చదువుతున్నావని, మన కుటుంబంలో నువ్వే తెలివైన దానివని నిన్ను అక్కడికి పంపించమని రాశాడు. నిన్ను అంత దూరం పంపించడం ఇష్టం లేక నేనే ఈ లెటర్స్ అన్ని బీరువాలో దాచాను. వెళ్ళిపోమ్మా, బాబాయ్ దగ్గర వెళ్ళిపో. కనీసం నువ్వు ఒక్కదానిమైనా బతుకున్నావని ఆశ అయినా మాకు మిగిలిన. నాన్న, మిమ్మల్ని వదిలి. బాగా ఆలోచించాక ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. ఎందుకంటే వేరే మార్గం లేదు. వెళ్ళిపోమ్మా. తెల్లారిసరికి అందరి జీవితాల్లోకి సూర్యుడు వస్తాడు, కానీ మన జీవితాల్లోకి ఆ దుర్మార్గుడు వస్తాడమ్మా. వెళ్ళిపోమ్మా, నా మాట మీద వెళ్ళిపోమ్మా. ఇంకేం చెప్పద్దు, అంతా సవ్యంగా జరిగితే పేరు చూసుకుని మేమే అక్కడికి వస్తాం. బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, బయలుదేరు, బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, బయలుదేరు. ఇలా పారిపోతున్నావేంది? నేనేమైపోతానే? ఇదిగో మన పెండ్లైనట్టు, చనిపోయిన నీ అన్నయ్యలిద్దరూ మన కొడుకులుగా పుట్టినట్టు కళలు కంటాండా? దాదా దాదా దా, అదేంది తల ఉంచుకుంటున్నావు? ఓ, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి సిగ్గా? అట్టయితే నా గుండెల్లో చూడు. ఐ లవ్ యూ. నిజం? ఇంక యాడ్ ఓకే. Many happy returns of the day, lollipop. Thank you, Ra. Amma? Annaya, Kurnool nunchi. Amma tho maatladtava? Anta time lede, kaasepatlone match start avutundi. Amma tho cheppu sayantram bayaladutnan. Sarna? Sare sare. All the best. Annatniki lollipop.